రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు భరోసా పథకంపై ప్రజాసేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి బుద్ధానాయక్ ముఖ్య అతిథిగా హాజరై రైతుల నుంచి రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించారు. రైతులంతా 5 ఎకరాలలోపు రైతులకు సాగులో ఉన్న వాటికి బోనస్ ఇవ్వాలని, ప్రతి ఎకరానికి ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరారు. చేసినటువంటి మా జిల్లా సహకార అధికారి బుద్ధానాయుడు గారికి, మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ గారికి, అటువంటి పాలకవర్గ సభ్యులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రైతు భరోసా పథకం కింద రైతుల యొక్క అభిప్రాయాలను నేరుగా చెప్పేటువంటి అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కల్పించింది. ఎవరు చెప్పి మొబైల్ నెంబర్ చెప్పి కూడా ఇక్కడ చేస్తే ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఇది మొత్తం టోటల్ ప్రాథమిక వ్యవసాయ సంఘం పోతుగల ద్వారా మొత్తం ఈ రికార్డు అన్నింటినీ డీసీఓ గారికి పంపిస్తే డీసీఓ గారు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కాబట్టి నిర్మోహమాటంగా మీ దగ్గరికి మైక్ వస్తుంది. అందరూ ప్రతి ఒక్కరు అభిప్రాయం చెప్పచ్చు. అందరూ ఇందులో ఎంతమంది అంతమంది. రేపు ఈరోజు లాస్ట్ డే 4 తారీఖు వరకు వారం రోజుల పాటు అన్ని సహకార సంఘాలలో ఇట్లాంటి జనరల్ బాడీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటిలో సొసైటీల యొక్క సభ్యులు, రైతుల యొక్క అభిప్రాయాలు, ఈ రైతు బంధు ఏ విధంగా అమలు పరచాలి, లేదా దీని ఒక సీలింగ్ పెడదాం 20 ఎకరాల్లో, 30 ఎకరాల్లో, 10 ఎకరాల్లో, 5 ఎకరాల్లో సీలింగ్ పెట్టి ఈ రైతులకి ఇద్దామా, లేదా ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఆల్రెడీ అది కూడా నడుస్తుంది, ఇలా వాళ్ళని ఏమైనా పక్కన పెడాలి. అట్లాగే టాక్స్ పేయర్స్, ఐటీ ఎవరైతే పే చేస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్, మరి వాళ్ళని ఇద్దామా చూద్దాం. ఇట్లా రకరకాల అభిప్రాయాలు మేము గత వారం రోజుల బట్టి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆల్మోస్ట్ మనకి 24 సహకార సంఘాలు ఇలాంటివి ఉన్నాయి. అన్ని 23 సంఘాలు దాదాపు పూర్తి రావచ్చు. చివరగా మనం ఈరోజు ముస్తాబాద్ కార్యక్రమం